ఏప్రిల్ మే నెలలో చేయవలసిన పని మొత్తం రైతు మర్చిపోయాడంటే అతను కూడా మనం సాధారణంగా మర్చిపోవాలి రైతులందరూ. రైతు ప్రభుత్వం, వ్యవసాయ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, అందుకు ఉదాహరణే అధికారంలోకి వచ్చినటువంటి 30 రోజుల్లోనే త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన రైతు సంక్షేమం కోసం మేము చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళనే ఒక నిదర్శనం. ఎందుకంటే ఏదైతే రైతుకు అత్యంత అవసరమైనటువంటిది నీరు, ఆ నీరు ఒక ఆక్సిజన్ లాంటిది వ్యవసాయానికి. అటువంటి నీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం బాగుండాలి అని అంటే, రైతు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా ఏదైతే కెనాల్స్, కాలువలు, అదేవిధంగా డ్రైన్స్, ఈ రెండు కూడా అతి ముఖ్యంగా ఉండాలి. ఈ రెండు కూడా ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. దురదృష్టం, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల జగన్ పాలనలో ఏదైతే కాలువలు తట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం. అదేవిధంగా డ్రైన్స్లో తట్ట మట్టి కూడా తీయకపోవడంతో మరి ఏదైతే చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాల ఆయుకట్టు ముంపుకు గురవడం చూసాం. అదేవిధంగా ఏదైతే ఆఖరికి వీడు అంటే తూడు, గొరపడెక్క లాంటి వాటిని కూడా మరి నిర్మూలించలేక, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆ కాలువల మీద, డ్రైన్ల మీద ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు, గురబడెక్క నిర్మూలన కోసం. ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది, ఆ వాతావరణం అనుకూలిస్తుంది, తొందరగా ఆ కలుపును నివారించుకోవచ్చు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు కానీ అగ్రిమెంట్లు కానీ పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి. అందుకే నేను కూడా రైతులను కానీ ప్రజలు కానీ ఒకటే కోరుతూ ఉన్నా, మన కాలువల్ని, మన డ్రైన్ల్ని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టిమేషన్లు వేయించుకుని మళ్ళీ అవి వెంటనే కడ మీటింగ్ పెట్టి దగ్గర దగ్గర 960 పనులకు నిధులు మంజూరు చేసి అవి కూడా ఆలస్యం కాకుండా మరి షార్ట్ టెండర్లు పిలిచి వర్కులు ప్రారంభిస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పుడే చూస్తున్నాం వాతావరణం కూడా, ఎందుకంటే జూలై నెల కాబట్టి అనుకూలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఇప్పుడు స్ప్రే చేసినా కూడా ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ అదంతా కూడా నీటి పాలు అవుతుంది. దీనికి బాధ్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అదే ఏప్రిల్లో మన టెండర్స్ ఇచ్చి మే నెలలో పనులు చేసుకుని ఉంటే రైతుకి ఈ దుస్థితి, బాధ ఉండేది కాదు కదా? అంటే ఈ రకంగా రైతుని అడుగడుగునా కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పెట్టాడో మన అందరం కూడా 5 సంవత్సరాల్లో చూసాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా మరి వచ్చే సంవత్సరం నుంచి నేను చెప్తూ ఉన్నా
ఏదైతే ఏప్రిల్ నెలలోనే ఎస్టిమేషన్లు వేసుకుని మరి ఏప్రిల్ నెలలోనే టెండర్లు పిలిచి ఏప్రిల్ నెలలోనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి మే నెలలో రేపు రాబోయేటువంటి సంవత్సరం నుంచి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతు ప్రభుత్వంగా మే నెలలోనే పనులు చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం.